వెల్కమ్ టు న్యూ 6G యూట్యూబ్ ఛానల్. ప్రపంచాన్ని ఆకలి కేకలు, వ్యాధుల బాధలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై వివక్ష మొదలైనవి పట్టిపీడిస్తున్నాయి. వీటికి తోడు నిరుద్యోగం, నిరక్షరాస్యత, జీవ వైవిధ్య విధ్వంసం, సామాజిక వైరుధ్యాలు, ఉగ్రవాదం, శరణార్థుల ఘోష, వాతావరణ కాలుష్యం, భూతాపం, ఇలా ఎన్నెన్నో సమస్యలు వేధిస్తున్నాయి. వాటికి పరిష్కారాలు అందించే దిశగా ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. వాటిలో ప్రధాన సమస్యలను ఈ వీడియోలో చూద్దాం. ఆకలి కేకలు. వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా, నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి 9 మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిక్కుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట పెనుశాపంగా మారింది. నానాటికి ప్రపంచ జనాభా పెరుగుతున్నందున ఆహార భద్రత అనేది తీరని సమస్యగా పరిణమించింది. మలేరియా, క్షయ, HIV వ్యాధుల కంటే పోషకాహార లోపంతో నీరసించి మృత్యువు పాలవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళనకరం. 2030 నాటికి క్షుద్బాధను నివారించాలన్నది ఐక్యరాజ్య సమితి లక్ష్యం. అయినప్పటికీ అది సాకారమయ్యే పరిస్థితి కానరావటం లేదు. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా అన్ని దేశాల్లోనూ పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారిలో కొనుగోలు శక్తి పెంచేలా ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు రచించాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది. ఆహారోత్పత్తులను పెంచేలా, నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. వ్యాధుల పంజా. సరైన పోషకాహారం లభించక విశ్వవ్యాప్తంగా లక్షలు కోట్లలో మరణాలు సంభవిస్తుండగా, మరోవైపు అంటువ్యాధులు, జీవనశైలి వ్యాధులు, కరోనా, ఎబోలా వంటి వైరస్లు దాడి చేస్తున్నాయి. ఒకప్పుడు కలరా, మలేరియా, క్షయ, HIV వంటి అంటువ్యాధులపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందగా, ఇప్పుడు అపరిశుభ్రమైన తాగునీరు, వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. వ్యాధి నివారణ చర్యలను తీసుకుంటున్నట్లు దేశ విదేశాల్లో పాలకవర్గాలు ఘనంగా ప్రకటిస్తున్నప్పటికీ పరిసరాల పరిశుభ్రత, నాణ్యమైన మంచినీటి సరఫరా అనేవి పూర్తి స్థాయిలో జరగటం లేదు. క్యాన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులపై దృష్టి సారించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటువ్యాధుల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో అల్పాదాయ వర్గాల వారు 71% మంది ఉండటం గమనార్హం. పోషకాహార లోపం, రక్తహీనత వల్ల భారత్ సహా అనేక దేశాల్లో మాతా శిశు మరణాలు అధిక సంఖ్యలో సంభవిస్తున్నట్లు అధికారిక నివేదికలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లింగ సమానత్వం. ప్రపంచ జనాభాలో సగానికి మించి మహిళలున్నప్పటికీ తరాల తరబడి వారిపై సాంఘిక, ఆర్థిక వివక్షలు కొనసాగుతున్నాయి. సామాజిక కట్టుబాట్లు వారికి ప్రతిబంధకాలుగా మారాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, సాధికారత వంటివి మహిళలందరికీ అందటం లేదు. ప్రపంచం పురోగమిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నప్పటికీ చాలా దేశాల్లో మహిళలకు మానవ హక్కులు అందని దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయి. విద్య, ఆర్థిక స్వేచ్ఛ లేనందున వారు సాధికారతకు నోచుకోవటం లేదు. మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమే కాదు, సమాజం కూడా ముందంజలో ఉంటుందన్న మాటలు నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికీ చాలా దేశాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకానికే పరిమితమవుతున్నారు. ఉపాధి, ఉద్యోగాల్లో వారికి పురుషులతో సమానత్వం ప్రశ్నార్థకమవుతోంది. సమాన పనికి సమాన వేతనం ఆచరణలో అమలు కావటం లేదు. విద్యావంతులైన మహిళలు సైతం ఇంటి బాధ్యతలకే పరిమితం కావటం వల్ల వారికి సాధికారత, ఆర్థిక స్వేచ్ఛ లభించటం లేదు. విద్యకు నోచుకొని పేద వర్గాల మహిళలు సరైన పోషకాహారం లభించక వ్యాధుల బారిన పడుతున్నారు. అవిద్య వల్ల HIV, AIDS వంటి ప్రాణాంతక వ్యాధులకు లోనై మరణిస్తున్న మహిళల సంఖ్య అధికంగానే ఉంటుంది. అత్యాచారాల వల్ల లైంగిక సంబంధ వ్యాధులకు గురై ప్రాణాలు కోల్పోతున్న అతివల సంఖ్య పెరుగుతోంది. జీవ వైవిధ్యానికి చీటు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 13 మిలియన్ల విస్తీర్ణం మేరకు అటవీ సంపద నాశనం అవుతున్నందున స్వచ్ఛమైన గాలి లభించడం లేదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. జీవ వైవిధ్యం తగ్గుతున్నందున ప్రపంచవ్యాప్తంగా పలు రకాల జీవులు అంతరించిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత, సముద్రాలు చెత్త కుండీలా మారడం వంటి పరిస్థితులతో పలు రకాల బ్యాక్టీరియాలు, వన్యమృగాలు, జలచరాలు మనుగడ కోల్పోతున్నాయి. వానపాములు, కప్పలు, కొన్ని రకాల సూక్ష్మజీవులు క్రమేపీ అదృశ్యం అవుతున్నందున భూసారం తగ్గుతోంది. సేంద్రియ పద్ధతులకు బదులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను మితిమీరి వాడుతున్నందున పంటలు విషతుల్యమవుతున్నాయి. భూతాపం పెరగడంతో మంచు శిఖరాలు కరిగిపోయి సముద్రాలు జనవాసాల వద్దకు వస్తున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడంతో అనావృష్టి వల్ల భూగర్భ జలాలు నానాటికి అడుగంటిపోతున్నాయి. వాతావరణ సమతుల్యత ఘోరంగా దెబ్బతినడంతో పర్యావరణం కలుషితమైపోతోంది. వన్యప్రాణులను పరిరక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించటం లేదు. ప్రకృతి సంపద, అడవి జంతువులు అంతరించిపోతున్నందున వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. సముద్రాలు కాలుష్యమయం. భూగోళంలో ఎక్కువ విస్తీర్ణంలో జలవనరులు ఉన్నప్పటికీ రక్షిత మంచినీరు అందని విషమ పరిస్థితి ఎదురవుతోంది. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నెన్నో ప్రణాళికలను చేపడుతున్నా ఆశించిన ఫలితాలు అందటం లేదు. నదులు, సముద్రాలు కాలుష్యమయమవుతున్నాయి. నీటి కోసం వానలపైనే ఆధారపడక తప్పడం లేదు. సముద్రాలు కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ప్రకృతిలో 30% మేరకు ఆక్సిజన్ను మనకు అందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి హాని జరుగుతున్నందున సముద్రాల్లో జలచరాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లో టన్నుల కొద్దీ పారవేయటం వల్ల జలచరాలు మృత్యువు పాలవుతున్నాయి. కాలుష్యం పెరగడంతో సముద్రాల్లో మత్స్య సంపద నానాటికి తగ్గుతోంది. ఫలితంగా చేపల వేటను వృత్తిగా చేసుకున్నవారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. ఇంధన వ్యర్థాలు, ప్లాస్టిక్, చెత్త చెదారాల వల్ల సముద్రాలు మృత్యు కేంద్రాలుగా మారుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ అందని తాగునీరు. ఆహారం కొరత మాదిరిగానే పరిశుభ్రమైన తాగునీరు కూడా కరువవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మంచినీరు అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. నదులు, వాగులు, వంకలు, జలాశయాలు ఎన్నో ఉన్నా పరిశుభ్రమైన తాగునీటికి ప్రజలు నోచుకోవటం లేదు. విశ్వవ్యాప్తంగా 2 బిలియన్ల మంది ప్రజలు కలుషిత నీటినే గతిలేక తాగుతున్నారు. పేద దేశాల్లో ఇప్పటికీ బహిరంగ మల విసర్జన కొనసాగుతున్నందున నీటి వనరులు కలుషితమవుతున్నాయి. పరిశుభ్రత లేని ఇలాంటి నీటినే ప్రజలు గృహ అవసరాలకు వినియోగించక తప్పని పరిస్థితులు పల్లెసీమల్లో సర్వసాధారణం. రక్షిత మంచినీటి సరఫరాకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకో కొనగావటం లేదు. వాననీటిని పరిరక్షించుకుంటూ మంచినీటి సమస్యను నివారించేందుకు తగిన ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రభుత్వాలు ఆసక్తి చూపించినట్లయితే పరిస్థితి కొంతవరకైనా తగ్గుతుంది. కార్యాచరణే శరణ్యం. ఆధునిక సాంకేతిక యుగంలోనూ వేధిస్తున్న మౌలిక సమస్యల నుంచి గట్టెక్కాలంటే పాలక వర్గాలు క్షేత్రస్థాయి నుంచి సరైన ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సి ఉంది. తగిన విధాన నిర్ణయాలను తీసుకోవడమే కాదు, వాటి అమలుకు నిధుల కేటాయింపులు అవసరం. మానవ హక్కులు, శిశువుల సంరక్షణ, మహిళా సాధికారత, లింగ సమానత్వం తదితర సమస్యలపై నిరంతర జాగరూకతే శరణ్యం. అధిక జనాభాను నియంత్రించేందుకు, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు నిర్దిష్ట ప్రణాళికలు నిరంతరం అమలు చేయాలి. ఈ అంశాలపై ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు చేసిన తీర్మానాలను అన్ని దేశాలు అమలు చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితిలో మార్పును ఆశించలేము. ఇలాంటి అంశాలపై వివిధ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆచరణ రూపం దాల్చాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.